రాము దొరికినట్లే దొరికి ఎస్కేప్ ఇచ్చుచున్నాడు అతనిని పట్టుకున్నట ఎటులా సార్ సార్ ఇలా స్ట్రైట్ గా చూడండి ఆ లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద షెడ్ ఉంది ఆ షెడ్ మీద రేకులు ఉన్నాయి ఆ రేకుల మీద ఆకులు ఉన్నాయి ఆ ఆకుల మీద ఒక కాకి ఉంది దానికి రెండు రెక్కలు ఉన్నాయి దానికి రెండు కాళ్ళు ఉన్నాయి ఒక ముక్కు ఉంది ఆ కాకి కథ ఆపకపోయినచో నీ చేత ఢమాలు ఉండలు తినిపించి నీ పిండమును కాకులకు తినిపించగా నీ ఉత్సాహం ఏమి రానరుడా అటు చూడుకురా రాము అస్తు 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 అని మస్తు సార్లు అన్నావు పని కానీ మగడా కానీ చుట్టకే ఇచ్చటికి వచ్చి ఉన్నా మార్పక అదిగో అది రాముని వాహనము అతను ఆ వాహనం వద్దకు వచ్చేసరికి ధమాలు ఉండ పేలవలే రెండు మీరు వెళ్ళి అగ్ని రగిలింపుడు రండు శివపూజకి వేళ అయినది ఎక్కడ శివలింగం శివలింగం నా వ్రతభంగం జరగరాదు సరే ఈ ధమాలు ఉండనే శివలింగము వలె భావించి పూజించదము రెండు కూర్చుండము రెండు కూర్చుండము మీరు కూడా కళ్ళు మూసుకుని మాకు వలె శివ పూజ చేయవలెను ఏంటి నీకు మళ్ళీ కళ్ళు మూసుకొని శివ పూజ చేయాలా ఆంధ్రది బరబర మండుకుంటూ వచ్చా అమ్మో కాసేపు అయితే కైలాసంలో చేసుకోవచ్చు బాబు నిశ్శబ్దము ఏమి నిశ్శబ్దం అయ్యా బాబు అయ్యో 5 నిమిషాలు అయితే అందరం ఈ చెట్టు కింద నిశ్శబ్దంగానే ఉంటావు నాయుడు చెట్టున్నది తరంగ రమణీయ జటాకలాపం కౌళీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసి పురపతి గంగాతరంగ రమణీయ జటాకలాపం కౌళీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసి పురపతి భజ విశ్వనాథం గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసి పురపతి భజ విశ్వనాథం శంభో శంకర ఏంటి బాంబు పేలడం మనం మరణించడం కైలాసానికి వెళ్ళటం అంతా ఇంత తొందరగా అయిపోయిందా నరుడా మనం మరణించలేదురా మరి బాంబేది గురుడా మన భక్తికి మెచ్చి శివుడా ఢమాలుండ గ్రహించి ఈ పూజా ఫలము ఇచ్చినాడు ఇది నీవు గ్రహించము చెంపు చేతిలో పెట్టినావా గురుడా ఇది శివ పూజా ఫలమా దీనికి నేను రోజు పూజ చేయాలా ఒరే గైడు గంగం నీ బతుకేం బతుకురా నీ బతుకు కంటే కాకి బతుకు ఒక కాకి ఉండేది ఆ కాకి రెండు రెక్కలు ఉండేది రెండు కాళ్ళు ఉండేను అది ఆపు కాకికోల తక్షణమే మనం రాముని అన్వేషింపవలే పదండి ఒక్క డమాలను వదిలించుకుందామంటే రెండోది కూడా పట్టుకొచ్చి ఇచ్చాడు వీటిని బావిలో పడేసి నా బరువు వదిలించుకుంటాను అమ్మయ్యా ఆశ్రయం